दसरा ఉత్సవాలు ప్రారంభం రోజున సంతచెరువు శ్రీ కనకదుర్గా అమ్మవారి నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కాకినాడ సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించేందుకు రాగా స్థానిక నాయకులు జొన్నాడ చిన్నబాబు, మల్లిపామల గణపతి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో 2 కోట్ల రూపాయల నిధులతో ఆలయంను నిర్మించడం జరుగుతోందని అన్నారు. రానున్న దేవీ నవరాత్రులలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్ తదితరులు ఉన్నారు. ఈ యొక్క గుడిని ఇప్పటికి దగ్గర 1.25 కోట్ల పైన ఖర్చు పెట్టారు. సో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కనుక ఇప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడిని పునర్నిర్మించాలని చెప్పి చాలామంది అనుకున్నా కూడా దైవ సంకల్పం జరగలేదప్పుడు ఇప్పుడు దేవుడి దయతో ఈరోజు ఈ కనక మహర్షి గుడిని నూతనంగా కట్టుకోవడం జరిగింది. 15వ తారీఖు దసరా ఉత్సవాల్లో 50 మంది భక్తులు పాల్గొని ఇక్కడ అమ్మవారిని వీక్షించి తగు డొనేషన్లు మీకు తోచిన డొనేషన్లు కూడా ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి గుడిలోని కూడా మనం ఎంతో కొంత పాత్ర ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కనుక కాకినాడలో ఉన్నటువంటి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ గుడికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లో మీరు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఈ యొక్క గుడిని ఇంత బాగా డెవలప్ చేసినటువంటి జొన్నా చిన్నబాబు గారికి, ఆ వెనకాల ఉన్నటువంటి ఇక్కడ స్థానిక నాయకులు అద్దాల రావణ గారు అని కానీ విగ్రహ ఇది ఎవరు చేస్తారు సార్? మన ధ్వజస్తంభం లక్ష్మీ కాడి లక్ష్మీనారాయణ గారు అందరూ సహకారంతో ఇది జరుగుతుంది. మార్కెట్ పెద్దలు అందరూ కూడా ఇందులో ప్రోత్సాహం కూడా ఉంది. అందరూ కూడా ముందుకు వచ్చి ఈ గుడిని కంప్లీట్ చేసే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తి